రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరికి తెలియాలని రోడ్ సేఫ్టీ ఎన్సీఓ ఘనశ్యామ్ ఓసా అన్నారు. వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ సేఫ్టీ అవగాహన సదస్సుకు ముంబైకి చెందిన రోడ్ సేఫ్టీ ఎన్సీఓ ఘనశ్యామ్ ఓసా హాజరై తన అమూల్యమైన సందేశాన్ని విద్యార్థులకు ఇచ్చారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఘనశ్యామ్ ఓసా గత కొన్నేళ్లుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో నిత్యం వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రతా నియమాలు తెలియాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, అయితే వాటిని పట్టించుకోకుండా వాహనాలు నడిపేవారు ప్రమాద బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధన పాటించాలని సూచించారు. అదేవిధంగా సైకిల్ వినియోగం పెంచి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కళ్యాణ్ కుమార్, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు ఎవరు అన్నా ఇద్దరు కావాలి. సో మీరు చెప్పండి సార్, రైట్ టర్న్ మీరు చెప్పండి, రైట్ టర్న్ ఇలా కరెక్ట్గా మంచి చూడండి. క్వశ్చన్స్కి ఫెయిల్ అయిన వీళ్ళు, నేను ఒక 50 క్వశ్చన్ పెడితే మొత్తానికి ఫెయిల్ అయ్యారు. సపోజ్ అమ్మాయి పడి ఉంది అక్కడ, నమస్కారం అండి, నా పేరు ఘనశ్యామ్ ఓజా. మన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సార్ ఆదేశాల మేరకు గతంలో రాజన్న సిరిసిల్ల టౌన్లో అన్ని స్కూల్స్ని మేము కవర్ చేశాము. ఇప్పుడు ఈ రోజు నుంచి విమలవాడ పట్టణంలో మేము ఇక రోడ్ సేఫ్టీ క్లాసెస్ చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలకు, అలాగే కాలేజ్ పిల్లలకు మేము ఇది చెప్పడానికి ఇక్కడ వచ్చాము. మంచి స్పందన వచ్చింది కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో, పిల్లలు చాలా చక్కగా విన్నారు. మా ఒక ప్రయత్నం ఏంటంటే రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి ఎస్పీగా తీసుకున్న సంకల్పంలో మేము కూడా మా ఒక తోచిన సహాయం చేస్తున్నాం. మా సేఫర్ ఇండియన్ రోడ్స్ అండ్ ట్రాఫిక్ పోలీస్ విమలవాడ తరఫున ఈ యొక్క నెల రోజులపాటే ఈ విమలవాడలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయని కవర్ చేసి పిల్లలకు ఈ రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నాం. మిషన్ కేర్ అని, చిల్డ్రన్స్ అవేర్నెస్ ఆన్ రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ అని. ఈ మిషన్కి సక్సెస్ చేయాలి, పిల్లలందరూ ఈ క్రమశిక్షణగా రోడ్డుపై నడుచుకుంటూ రోడ్డు భద్రత పాటిస్తారని మేము ఆశిస్తూ, ఈ యొక్క చిన్నారులకు సైకిల్ క్లబ్ అని, ఇక్కడ విమలవాడ సైకిల్ క్లబ్ అని ట్రాఫిక్ పోలీస్ తరఫున ఒకటి ఈరోజు ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా చిన్నపిల్లలు డిగ్రీ వచ్చే వరకు బైకులు నడపకుండా సైకిల్ నడపాలని ఎస్పీ గారు చెప్పిన ఆదేశాల మేరకు మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. చిన్నారులు చాలామంది రోడ్డు ప్రమాదాలకు గురి అవుతున్నారు. సో వాళ్లకు తల్లిదండ్రులు కూడా బైకులు ఇవ్వద్దు అని మేము కోరుతున్నాము. చిన్నపిల్లలకు సైకిల్ ఇవ్వండి, వాళ్ళకు ఆ సైక్లింగ్ అనే బెనిఫిట్స్ కూడా చూపించండి అని మేము చెప్తూ, మాకు ఇచ్చిన అవకాశానికి స్కూల్ యాజమాన్యానికి, అలాగే మా జిల్లా ఎస్పీ గారికి, అందరికీ మేము కృతజ్ఞతలు. జై భారత్, థ్యాంక్ యూ.